హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? సో నేను వచ్చేసి చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి వంకీ డిజైన్ చూపించమని అడుగుతున్నారు. సో ఖచ్చితంగా డిజైన్ అయితే వేయించాను, అది కూడా కచ్ వర్క్లో వేయించాను అనమాట, చూపిస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి పాలిషింగ్ అంటే ఏంటి అనేసి అడిగారు. పాలిషింగ్ అంటే ఏం లేదండి, మనము శారీస్ ఉతికిన తర్వాత డ్రై వాష్కి ఇస్తాం కదా, డ్రై వాష్ కాకుండా రోలింగ్ కాకుండా, ఈ మధ్య కొత్తగా వచ్చింది పాలిషింగ్ అని, అది వచ్చేసి ఒక 40 రూపీస్ తీసుకుంటారు, దాన్ని పాలిషింగ్ అంటారనమాట. సో నెక్స్ట్ వచ్చేసి పచ్చి పులుసు చూపించమన్నారు. కమింగ్ వీడియోస్లో ఖచ్చితంగా చూపిస్తాను. ఇంకా నిన్న చూపించిన కాటన్ శారీస్కి బ్లౌజెస్ చూపించమన్నారు. అవి కొంచెం ఐరన్ లేవు, అంటే ఏమంటారంటే పాత శారీస్ కదా, రోలింగ్ చేయించి పెట్టాను, మధ్యలో కట్టలేదు. సో వాటిని కొంచెం ఐరన్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను అనమాట. ఈరోజు వచ్చేసి నా మార్నింగ్ రొటీన్ మీతో షేర్ చేసుకుంటున్నాను. సో మార్నింగ్ రొటీన్ బాగుంటుంది కదా, అందుకోసం అనేసి మీతో షేర్ చేసుకుంటున్నా అనమాట. చికెన్ అండ్ మెంతి కూర, బోన్లెస్ చికెన్ అండ్ మెంతి కూర వండాను, మామూలుగా రైస్. చాలా తొందరగా చాలా ఈజీగా అయిపోతుంది అనమాట. చాలా అంటే చాలా సూపర్ ఉంది ఈ కర్రీ వచ్చేసి. సో ఫ్రెండ్స్, నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. నా ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ ఎలా ఉన్నాయనేది ఖచ్చితంగా కమెంట్ చేసి చెప్పండి. వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. సో ఇప్పుడు వచ్చేసి మనము ఈరోజు మార్నింగ్ ఏమంటారంటే, సో ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మార్నింగ్ రొటీన్ చూసేద్దాం అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది మార్నింగ్ రొటీన్, షూట్ చేయడం అయితే చాలా కష్టము, కాకపోతే బాగుంటుంది అనేసి మార్నింగ్ రొటీన్స్ చేయడం నాకు చాలా ఇష్టం అనమాట. సో బాగుంటుంది అంటే మీకు కూడా ఏవైనా తెలియని విషయాలు తెలుస్తాయి. నేను చేసే వీడియోస్లలో మీకు ఏదైనా నచ్చకపోతే కమెంట్ చేస్తే నాకు కూడా తెలియని విషయాలు తెలుస్తాయి అనేసి మ్యాక్సిమం చేస్తూ ఉంటాను అనమాట. సో ఈరోజు వచ్చేసి చికెన్ కర్రీ అండ్ టిఫిన్ బాక్స్లో లంచ్ బాక్స్లో చికెన్ కర్రీ, ఏమంటారు బోన్లెస్ చికెన్ కర్రీ ఎలా చేశాననేది చూసేయండి. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఇప్పుడు వచ్చేసి టైమ్ 5:30 అవుతుంది అనమాట. సో బయట ఇంకా చీకటిగానే ఉందన్నమాట, అందుకోసం అనేసి ఒకసారి బయట వ్యూ అనేది చూపిస్తున్నాను. 5:30 అయినా కానీ అంటే చలికాలం కాబట్టి ఇంకా కూడా చీకటిగానే ఉంటుంది. ఇప్పుడు శివరాత్రి నుంచి బాగా వెలుతురు వస్తుంది అన్నమాట. సో నా మార్నింగ్ రొటీన్ అనేది షురూ అయిపోయింది అన్నమాట. ఫస్ట్ లేవగానే స్టవ్ క్లీన్ చేసుకుంటాను, అంటే జస్ట్ మామూలుగా తుడి చేసుకుంటాను అన్నమాట. మొత్తము మామూలుగా స్పాంజ్తో తుడి చేసేసుకుంటాను. తర్వాత వంట అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇంకా మంచిగా ఏమంటారు స్క్రబ్ పెట్టేసి మంచి వాటర్ వేసేసి కడిగేసేస్తాను అనమాట స్టవ్. సో మన స్టవ్ అంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా నెక్స్ట్ వచ్చేసి టీ పెట్టేసేసుకుంటాను. జస్ట్ ఇది ఒకటి ఇలా క్లీన్ చేసేసుకుంటాను అనమాట. అంతే ఏంటి అంటే నైట్ క్లీన్ చేసుకోను నేను, చాలామంది నైట్ క్లీన్ చేస్తారు కదా. సో అంటే నైట్ క్లీన్ చేయొద్దు అని చెప్తారు నాకు తెలిసినంతవరకు. నాకు తెలిసినంతవరకు నాకు నచ్చినంతవరకు కొన్ని పాటిస్తాను. సో నైట్ క్లీన్ చేయొద్దు అంటారు. మళ్ళీ నైట్ వచ్చేసి మనము అన్నం వండుకున్న గిన్నె కూడా కడగొద్దు, అంటే చాలామందికి నైట్ టైంలో గిన్నెలన్నీ కడుక్కునే అలవాటు ఉంటుంది కదా. సో అట్లాంటప్పుడు ఒక రైస్, మనం ఏదైనా రైస్ వండుకునేది కానీ కొంచెం చపాతీ కానీ ఏదైనా కొంచెం అట్లా ఉంచాలన్నమాట, ఊడ్ చేసినట్టు చేయకూడదు. సో నాకు మ్యాక్సిమం దాదాపుగా ఎప్పుడు ఇదే చేస్తుంటాను. ఏంటి అంటే మర్చిపోతుంటాను అనమాట,
కింద ఆఫ్ చేసే సంగతి ప్రతిసారి గ్యాస్ వెలిగించేంత వరకు మర్చిపోతుంటా, గుర్తుకే రాదన్నమాట. ఎంతమంది రాత్రి పడుకునే ముందు గ్యాస్ ఆఫ్ చేసి పడుకుంటారు అనేది నాకు ఖచ్చితంగా చెప్పండి. ఇది వచ్చేసి స్పెషల్ టీ పొడి, ఏమంటారు మిక్స్డ్, మామూలుగా అయితే నేను తాజ్ మహల్ వాడతాను టీ పొడి వచ్చేసి, కాకపోతే ఇది వచ్చేసి మిక్స్డ్ టీ పొడి ఏదో అంటారనమాట, అది తెప్పించాను. సో తెప్పించాను అనేసి కొంచెం మార్నింగ్ మార్నింగ్ స్ట్రాంగ్ ఉంటుంది అనేసి అది వేశాను. నెక్స్ట్ వచ్చేసి అల్లం వేస్తున్నాను మార్నింగ్ రొటీన్లో. మార్నింగ్లో అందులో ఈ వింటర్ సీజన్లో అల్లం లేకుండా టీ అసలే ఉండదన్నమాట. సో అల్లం టీ పెడుతున్నాను నేను. అల్లం టీ చాలా రీఫ్రెష్ వస్తుంది, చాలా బాగా అనిపిస్తుంది, చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది అన్నమాట. ఒక కప్పు టీ పడిందంటే ఇంకా ఫుల్ వర్క్ స్పీడ్గా అయిపోతుంది అన్నమాట. నా టీ అనేది రెడీ అయిపోయింది. సో నేను ఇంతకుముందుకు మార్నింగ్ రొటీన్ చేసినప్పుడు బ్రష్ చేసుకొని స్టవ్ దగ్గరికి రావద్దు సంథింగ్ ఏదో అన్నారు. సో ఈరోజు వచ్చేసి ఫస్ట్ నేను బ్రష్ చేసుకున్న తర్వాతనే స్టవ్ క్లీనింగ్ దగ్గరికి వచ్చాను అన్నమాట. ఇప్పుడు వచ్చేసి మన టీ కంప్లీట్ అయిపోయింది. ఇక టీ అనేది నేను రెడీ చేస్తున్నాను. మామూలుగా అయితే రోజు ఇలా ట్రే అనేది ఏం పెట్టుకోము, స్టీల్ గ్లాస్లోనే తాగుతాము. సో ఈరోజు వీడియో తీస్తున్నాను కాబట్టి కొంచెం బాగుంటుంది అనేసి కప్లో పోస్తున్నాను అనమాట. ఇవి కూడా పెద్ద కప్స్ కానీ దాంట్లో హాఫే తాగుతాం మేము, ఎందుకంటే నేను డైలీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఒక 3 times అన్నది తాగుతాను. ఇప్పుడు మార్నింగ్ లేవగానే తాగానంటే మళ్ళీ టిఫిన్ చేసిన తర్వాత ఒకసారి తాగుతాను. సో అందుకోసం అనేసి హాఫ్ గ్లాసే తాగుతాను అనమాట. అది కూడా టీ పొడి ఎక్కువ పాలు తక్కువ అలా పెట్టుకుంటాను. సో మా టీ అనేది రెడీ అయిపోయింది. సో ఇది వచ్చేసి జస్ట్ కెమెరా కోసమే చేశాను, నచ్చకపోతే స్కిప్ చేసేయచ్చు. తను వచ్చేసి మా హస్బెండ్. మార్నింగ్ లేవగానే ఫస్ట్ స్నానం చేసి దేవుడికి మొక్కి ఇంకా కూర్చోవాలన్నమాట. తన పని ఫస్ట్ లేవగానే స్నానం చేసుడు బాగా అలవాటు అనమాట తనకి. సో ఇప్పుడు వచ్చేసి మేము టీ తాగేసేసాం కదా, తాగిన తర్వాత ఇప్పుడు వచ్చేసి రైస్. అసలు యాక్చువల్గా ముందే కడిగి పెట్టాలి, మర్చిపోయాను ఈరోజు ఎందుకో. సో అప్పటికప్పుడు ఇంకా ప్రెషర్ కుక్కర్లో పెడుతున్నాను. ఎక్కువ వరకు కూడా ప్రెషర్ కుక్కరే వాడతా అన్నమాట నేను మార్నింగ్ టైమింగ్స్ కానీ. నా కుక్కర్ అడిగారు కదా, ఇది లోకల్ బ్రాండ్ అండి, ఇది వచ్చేసి లోకల్ బ్రాండ్. దీని కాస్ట్ వచ్చేసి 325 rupees పడింది. దీనికంటే చిన్నది వచ్చేసి 500 పడింది, అదే కాస్ట్ పడింది. కానీ చాలా అంటే చాలా బాగా పనిచేస్తున్నాయి. ఆల్మోస్ట్ 4 years అవుతున్నట్టున్నాయి. నేనైతే చాలా రఫ్ అండ్ టఫ్గానే వాడుతాను, అంటే రఫ్ అండ్ టఫ్ మీన్స్ రెగ్యులర్గా వాడుతుంటాను అనమాట. కుక్కర్ యూజ్ చేయండి రోజంటూ ఉండదు ఆల్మోస్ట్ మా రొటీన్ లైఫ్లో. ఇక్కడ వచ్చేసి నేను చికెన్కి కడాయి పెట్టాను అండ్ ఆయిల్ పోస్తున్నాను అనమాట. ఈరోజు వచ్చేసి సూపర్ టేస్ట్ మెతి కూర బోన్లెస్ చికెన్ అనమాట, సూపర్ ఉంటుంది. సో నా రైస్ కూడా అవుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పక్కన మా పాప హాట్ వాటర్ పెట్టుకుంది. తను మార్నింగ్ లేవగానే హాట్ వాటర్, లేవగానే అంటే ఇంకా స్నానానికి వెళ్ళే ముందు బ్రష్ చేసుకున్న తర్వాత హాట్ వాటర్ తాగడం అలవాటు అనమాట. లెమన్ పిండుకొని దాంట్లో కొంచెం హనీ వేసుకొని తాగుతుంది. ఇంకా తనకు అది పోసి ఇచ్చేస్తున్నా నేను వాటర్ అనేది. సో నెక్స్ట్ వచ్చేసి మనము ఆయిల్లో కొంచెము జీలకర్ర ఆవాలు వేశాను. నాకు బాగా అలవాటు అనమాట జీలకర్ర ఆవాలు వేయడము. కొంచెం బ్యాక్గ్రౌండ్ నాయిస్ వస్తుంది, ఏమనుకోకండి, సారీ. సో
ఏంటి అంటే కొంచెం రోడ్డుకు ఉండేసరికి నైట్ 12 వరకు కూడా వెహికల్స్ వెళ్తూనే ఉంటాయి. ఆల్మోస్ట్ ఇప్పుడు టైం వచ్చి కూడా 11:45 అవుతుంది నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు. దీంట్లో వచ్చేసి అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేశాను, ఆయన కొంచెం పసుపు వేశాను. మంచి కలుపుకున్న తర్వాత వీటిని మంచి కలుపుకోవాలన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ ది కొంచెం పచ్చి స్మెల్ పోవాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ మెంతి కూర వేయడం. ఇప్పుడు ఆకుకూరలు అనేది చాలా తక్కువ రేటు ఉన్నాయి కదా. ఆల్రెడీ నిన్నటి వీడియోలోనే అనుకుంటా ఆకుకూరలు అనేది చాలా అంటే చాలా తక్కువ ఉన్నాయి, అందులో రిలయన్స్లు అయితే ఇంకా తక్కువ ఉన్నాయి అన్నమాట. సో మెంతి కూర కొంచెం ఫ్రై అవ్వాలి. మనము టమాటా పప్పులో చేసిన కానీ ఫస్ట్ మెంతి కూర ఫ్రై చేసుకున్న తర్వాతనే వేసుకుంటే బాగుంటుందన్నమాట. సో కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో వచ్చేసి చికెన్ వేసుకుందాం మనము. సో ఇది వచ్చేసి బోన్లెస్ చికెన్ 1/2 kg. ఇది కడగాల్సిన అవసరం కూడా లేదు, చాలా క్లీన్ చేసి తీసుకొస్తారు ఎందుకంటే షాప్ మాదే కాబట్టి. మామూలుగా ఎవరికిచ్చినా కానీ మ్యాక్సిమం చాలా అంటే చాలా క్లీన్గా నీట్గా ఉంటుందన్నమాట. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మా షాప్ ఒకసారి నేను చూపిస్తాను. నాకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి చూడాలి అనుకుంటే మటుకు కమెంట్ చేయండి. నీట్గా అంటే ఏమంటారు, చికెన్ క్లీన్ చేయడం కానీ చాలా నీట్గా ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి చికెన్ అనేది మంచి కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు పెద్ద మంట అనేది పెద్దగానే పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఒక 2 నిమిషాల తర్వాత ఇంకా టమాటా వేసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి టమాటా వేసిన తర్వాత చికెన్కి సరిపడ ఉప్పు కారం వేసుకోవాలి. ఒక 3 స్పూన్స్ ఉప్పు వేశాను అండ్ ఒక 3 స్పూన్స్ కారం వేశాను. చాలా బాగుంటుంది బోన్లెస్ చికెన్, పిల్లలైతే సూపర్ ఇష్టంగా తింటారు. మెంతి కూర ఎందుకు వేశానంటే మంచిది కదా పిల్లలకి, డైరెక్ట్గా ఇస్తే తినరు కాబట్టి మెంతి కూర వేశాను. ఇది వచ్చేసి కాజు పొడి వేశాను, కాజు పొడి మంచిది కదా పిల్లలకు అనేసి ఇంకా కాజు పొడి వేశాను అన్నమాట. అప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క లాగా వండుతూ ఉంటాను నేను. చికెన్ అంటే ఇలాగే వండాలని ఏం లేదు, ఎలా మనకు నచ్చి ఎలా టేస్ట్ ఉంటే అలా వండుకోవచ్చు, చాలా బాగుంటుంది. సో మంచి కలుపుకున్న తర్వాత ఇంకా అంటే వాటర్ పోసుకుంటే బాగుంటుంది కొంచెం గ్రేవీలాగా, కాకపోతే మా వాళ్ళకి వాటర్ అంటే ఇట్లా గ్రేవీ టైప్ అంటే అంత ఇష్టం ఉండదు అన్నమాట. సో అందుకోసం అనేసి నేనేం చేస్తున్నా అంటే పైన మూత పైన వాటర్ పోస్తున్నాను. ఇది జస్ట్ కొంచెం థిక్గానే ఉంటుంది అన్నమాట కర్రీ వచ్చేసి. చపాతీస్ కూడా చాలా బాగుంటుంది. సో ఇలా వచ్చేస్తుంది, కొంచెం వాటర్ పోస్తే కొంచెం లిక్విడ్గా ఉంటుంది అన్నమాట. వాటర్ కూడా పోసుకోవచ్చు పూరీలోకి అలాంటి దాంట్లోకి, ఇంకొక టమాటా కూడా వేసుకోవచ్చు అన్నమాట. సో మన ఇష్టం అది. ఇప్పుడు వచ్చేసి చికెన్ అనేది మంచిగా కుక్ అయిపోయింది కదా, నేను ఇలాంటి వాటిలోకి అప్పుడే గరం మసాలా దంచి వేస్తాను, చాలా బాగుంటుంది. ఒక 4 లవంగాలు, ఒక 2 ఇలాచి, కొంచెం చెక్క, ఒక చిన్న స్పూను సాజీర వేసి దంచేస్తే సరిపోతుంది అన్నమాట. సో చాలా అంటే చాలా సూపర్ టేస్ట్ ఉంటుంది ఈ కర్రీ వచ్చేసి. ఎవరికైనా నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి, సూపర్ ఉంటుంది. నన్ను పచ్చి పులుసు కూడా అడిగారు కదా, అది కూడా చూపిస్తాను. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది పచ్చి పులుసు కూడా. సో మన చికెన్ అనేది రెడీ అయిపోయింది, రైస్ కుక్ అయిపోయింది, చికెన్ రెడీ అయిపోయింది. ఇక మనం వచ్చేసి లంచ్ బాక్సులు పెట్టేయడమే అన్నమాట.
సో ఇప్పుడు వచ్చేసి ఇంకా బాక్సులు పెట్టేసేసి కొంచెము కూడా మార్నింగ్ తినిపిస్తానన్నమాట వాళ్ళకి. వాళ్ళకు బాక్సులు అలా పెట్టిన తర్వాత ఒక కొంచెం కొంచెం అన్నం తినిపించేస్తాను. ఇంకా లేదు అనుకుంటే అప్పుడప్పుడు ఏదైనా ఎగ్ బాయిల్డ్ ఎగ్ అలా కూడా ఇస్తూ ఉంటాను. లేదు అనుకుంటే ఇంకేదైనా దోశ పిండి అట్లాంటిది ఉన్నప్పుడు ఇస్తాను. కాకపోతే చికెన్ అంటే ఇష్టం కాబట్టి సో చికెన్తో తినిపిస్తానన్నమాట. అన్నం అయితే చాలా కాలుతుంది. ఫస్ట్ కొంచెం నేను దీన్ని స్పూన్తో స్మాష్ చేసిన తర్వాత ఇంకా చేయితో కలపాలి. ఆ వేడికైతే అంటే రైస్ తీసి ప్లేట్లో పెట్టడం మర్చిపోయాను నేను. లేకుంటే జనరల్గా నేను వీడియో షూట్ చేస్తున్నాను కాబట్టి మా హస్బెండ్ కిచెన్లోకి రాలేదు. లేకుంటే తను వచ్చేసి నేను పిల్లల మా పాపకు జడేసోలోపు తను రైస్ ఒక ప్లేట్లో పెడుతుండే అనమాట. ఇద్దరం మర్చిపోయాము. సో నా చెయ్యి అయితే చూసారు కదా వేడికి రెడ్గా అయిపోయింది. చూసారా మన ఎమ్మి ఎమ్మి చికెన్ ఎంత బాగుందో. నా మార్నింగ్ రొటీన్ ఎలా అనిపించింది అనేది ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో చెప్పండి. నచ్చిందా లేదా నా మార్నింగ్ రొటీన్ అనేది మీకు నచ్చిందా లేదా అనేది. సో ఫ్రెండ్స్ ఎలా అనిపించింది నా చికెన్ కర్రీ, నా మార్నింగ్ రొటీన్ అనేది? నచ్చిందా? నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోకండి. సో నా ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ఉంది అనేది ఖచ్చితంగా కమెంట్ రూపంగా నాకు చెప్పండి అన్నమాట. సో ఫ్రెండ్స్ బాయ్.